అమ్మో కలిసి కండి ప్లీజ్, నేను ఈ ఊరికి కొత్త ప్లీజ్ నన్ను కలిసి కండి. మీరు అలాగొచ్చేసారు సెక్యూరిటీ సేఫ్టీ లేకుండా, నన్ను కలిసి వస్తే మీరు నన్ను కలకండి ప్లీజ్, వెళ్ళిపోతాను. మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్. ఓకే బాయ్ బాయ్ సెనియర్. చావ్ బాయ్ చావ్. ఓకే బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్, ఐ గివ్ యూ నైస్ రివ్యూ. ఓకే అండ్ ఐ అప్లోడ్ ఎవ్రీథింగ్ ఇన్ యూట్యూబ్, ఎవ్రీథింగ్ గుడ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. యో బ్రో బాయ్ బాయ్. So hotel vacate chesesa. Good morning from Serbia. Hotel vacate chesesi Novi Sad ane pallitur ki vellabothunnanu ante ikkada nunchi chaala dooram బస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. సో 2 గంటల జర్నీ. హోటల్ అయితే చాలా బాగుందండి. ఒక పద్ధతిగా ఏది ఎక్కడ ఉండాలి, ఎవరు ఎలా ఉండాలి, ఆర్మీ నేవీ స్ట్రిక్ట్ రూల్స్తో పాటు ఉన్నదన్నమాట. ధర తక్కువే కానీ పద్ధతులు నేర్పించే హోటల్ హాస్టల్ అనమాట, చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం బస్ స్టేషన్కి వెళ్ళి, బస్ స్టేషన్ నుంచి మనం బస్ ఎక్కాలి. బస్ అయితే ఫ్రీయే, ఇక్కడ నుంచి బస్ స్టేషన్ వరకు ఫ్రీయే. లేకపోతే అక్కడి నుంచి అయితే కొంచెం దూరమైన బస్సులకు మటుకు డబ్బులు పే చేయాలండి. అదైతే అంటే పల్లెటూరు అనమాట. పల్లెటూరు వాతావరణం గ్రీనరీగా చాలా చాలా బాగుంటుంది అంటున్నారు. ఇంకెందుకు ఆలక్ష్యం, వర్షం కూడా స్టార్ట్ అయింది, వెళ్ళిపోదాం. ఓకే టికెట్ ఫర్ నోవి సాడ్. నోవి సాడ్, నోవి సాడ్. మేడం ఒక చికెన్ బర్గర్, చికెన్ 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 200 feet. I put it there. I don't know. I you see. Yeah, yeah, I put it there. Okay? I give it to them. Coin undalannamata manaki ticket tho paatu. Ai. So platform number 40 ante ticket tho paatu platform number 40 ellale. 35, yes, 40. 40 idi. ప్లాట్ఫారం నెంబర్ 40. నా బస్సు వచ్చేసింది నోవి సైడ్కి, వెళ్ళిపోదాం. బస్సు ఎక్కేద్దాం రో, లాంగ్ జర్నీ సరదాగా ఉంటుంది, కొట్టేద్దాం. సో అందరూ ఉన్నారు 40కి. అదిగోండి, నోవి సాడ్ అని ఉంది, బెల్గ్రేడ్ అండ్ నోవి సాడ్ అని ఉంది, చూసారా? నోవి సాడ్. నో నోవి సాడ్. ఇందులోని సో నో ప్రాబ్లం. నోవి సాడ్. థ్యాంక్ యూ. సో వచ్చేసాను బస్సు లోపలికి. బస్ టికెట్తో పాటు మనకు ఒక కాయిన్ ఇస్తారు, మెటల్ కాయిన్, ప్లాట్ఫామ్ ఎంటర్ అవ్వడానికి అనమాట. ఇంకా బస్సు ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. వర్షం అయితే గట్టి పడుతుంది. విండో నుంచి నేను లొకేషన్స్ ఏం చూపించలేను, చూసుకోవచ్చు మీరు. వర్షం గట్టి పడుతుంది.
సో లొకేషన్స్ విండో లొకేషన్స్ అయితే మిస్ అయిపోతాయని అనుకోవాలి. సో తెచ్చుకున్న బర్గర్ అర కేజీ బర్గర్ని ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ తినేస్తాను. మిగతాదంతా నోవీ సైడ్ వెళ్ళాక చూసుకోవచ్చు. ఓకే వచ్చేసామండి అందమైన పల్లెటూరు నోవీ సాడ్కి. ఇక్కడ నుంచి బస్ స్టేషన్ ఇదేనండి. ఇక్కడ నుంచి మనం అలా కట్ అవ్వాలన్నమాట. వర్షం పడుతుంది, దిగిన వెంటనే బస్ షెల్టర్లో ఉన్నాను. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ చూపిస్తుంది, ఆల్మోస్ట్ నడక 30 నిమిషాలను చూపిస్తుంది. ఎందుకంటే నాకు బాడీ కొంచెం ఇదిగా అనిపిస్తుంది అండి, ఏంటంటే టైట్గా అనిపిస్తుంది నాకు. తెలిసిపోతుంది బాడీలో ఏదో మార్పు సంభవించబోతుందని. మనల్ని సిచ్యువేషన్ తొంగబెట్టే కన్నా మనం బాడీని తొంగబెట్టేస్తే క్లియర్ అయిపోతుంది. అంటే డెడ్ రెస్ట్ అనమాట బాడీకి. ఒక 2 రోజులు చావు నిద్ర అంటారు కదా, అది ఇవ్వాలి. అది ఇస్తే ఏమవుతుందంటే సెటరేట్ అవుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే కొంచెం వీక్గా అనిపిస్తుంది. మనం వీక్ అయిపోయే కన్నా బాడీని రెస్ట్ ఇవ్వడమే బెటరు. సో మంచి హోటల్ చూసుకొని 2 రోజులు బాగా దీర్ఘనద్రలోకి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ట్రావెలింగ్ స్టార్ట్ చేయాలి. దానితోడు బ్యాగ్ వెయిట్ ఎక్కువ, ఈ బరువుతో నడ్డం అంటే కొంచెం ఇబ్బంది. అంటే ఫెసిలిటీ లేదు, ట్యాక్సీ అడుగుతున్నారు. కానీ ట్యాక్సీ తెలుసు కదా ఎక్కువ ప్రైస్ అడుగుతారు. సో అందుకే నేను వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. బాగుంది. సో ఎక్కడైతే నోవీ సైడ్ బాగానే ఉంది, చాలా బాగుంది. అక్కడికన్నా కొంచెం ఇదిగా ఉంటుంది, నీట్గా ఉంది ప్రజెంట్గానా. మిగతాదంతా హోటల్ నేనేం బుక్ చేయలేదు ఆన్లైన్ అని. అంటే ఇక్కడ నుంచి సిటీ సెంటర్ 2 కిలోమీటర్లే కదా, అక్కడికి వెళ్ళాక అక్కడ వాకింగ్ చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏవేవి ఉన్నాయో ఇంకా ఆన్లైన్లో కన్నా వాకింగ్ అయితే తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు కమిషన్ అవి తీసుకుంటారు కాబట్టి ఆన్లైన్. సో వాకింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి వాకింగ్ దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, మిగతాదంతా హాస్టల్లోకి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు. ఓకే, చెప్పడం వచ్చిన బస్ టికెట్ 780 రూపాయలు. అంటే ఆల్మోస్ట్ మనకి 600 రూపాయలు చిల్లర పడింది అనుకోండి. 600 రూపీస్ అనమాట, మన లాంగ్ జర్నీ కదా, 600 రూపీస్ తీసుకున్నారు. ఎక్కువైనా చెప్పాలి, ఎక్కువైనా చెప్పాలి. అంటే లోకల్వన్నీ కరెంటుతో నడుస్తున్నాయి, ఇది మటుకు ఫ్యూయల్తో కదా, మేబీ అందువలనేమో మరి ఎక్కువే. వర్షం దొల్లగొట్టేస్తుంది ఇంకా నా కంటిన్యూస్గానే వస్తాను, దగ్గరికి వస్తాను. నేనేం చేశానంటే లోకల్ బుకింగ్లో కాకుండా లోకల్ చెక్ చేశాను అనమాట. లోకల్ చెక్ చేస్తే ఇది వచ్చి అది కాల్ చేశాను. స్పీక్ ఇంగ్లీష్ అనగానే హా అన్నారు.
రూమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయన్నారు. హోటల్ మాయా ప్లాజా అన్నమాట, మాయా ప్లాజా. ఏం మాయ జరుగుతుందో చూద్దాం. బాగుంది లొకేషన్ చూడండి. వావ్, మాయా ప్లాజాలు, ఇవన్నీ మాయా ప్లాజాలే. నా మాయా ప్లాజా ఎక్కడుందో తెలియదు. మాయా ప్లాజా ఏది? మాయా ప్లాజా ఎక్కడ అన్నారు? ఫోన్ చేస్తే మేడం బయట ఉంటానన్నారు. మేడం, ఆంధ్ర నుంచి అన్వేష వచ్చారు మేడం. మేడం, మాయా ప్లాజా మేడం, ఆంధ్ర నుంచి అన్వేష వచ్చారు. గెస్ట్ హౌస్ మాజా వచ్చింది రో మాజా, వచ్చింది రో మాజా. కొక్కలాడుస్తున్నాయి. ఇదిగోండి, ఇదే మాయా మేడం, మాజా మేడం. లోపలికి వెళ్ళి చూద్దాం ఉన్నాయో, రూములు లేవో. రిసెప్షన్ వచ్చేసానండి రూమ్లోకి. రూమ్కి వెళ్ళే ముందు బాత్రూమ్ చూద్దాం. అదిగోండి, బాత్రూమ్స్ అంటే వేరేగా ఉందన్నమాట. కామన్ ఇది, బాత్టబ్ ఉంది, జలకాలట్లు ఆడుకోవచ్చు. సో బాగానే ఉంది బాత్రూమ్. ఓకే, పెద్దదే, విశాలవంతమైనది. అండ్ రూమ్లోకి వెళ్తే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయన్నమాట, మనం వాడుకోవచ్చు. కార్న్ఫ్లాక్స్, ఫుడ్, టిఫిన్లు అన్నీ ఉన్నాయి. టీ బ్యాగ్ ఇక్కడ కామన్ అన్నీ ఉంటాయి. ఓవెన్తో సహా. అండ్ రూము ఇదిగోండి, టవలు, ఇది పెద్దది ఉంది. ఏసీ అక్కర్లేదు. ఓకే, అది బయటకు వచ్చానండి. విలేజ్ అయితే ప్రశాంతంగా ఉంది. పల్లెటూరు, ఎంత అందమైన పల్లెటూరు, చాలా బాగుంది. వాటర్ అయిపోయింది వాటర్ తెచ్చుకోవడానికి, కాఫీ పౌడర్ అయిపోయింది కాఫీ పౌడర్ తెచ్చుకోవడానికి బయటకు వచ్చానమాట. ఇంకేమైనా ఫుడ్ ఏమైనా ఉంటే తెచ్చుకుందామని. బాగుంది, ప్రశాంతంగా ఉంది. చూసారు కదా ఎంత అందమైన పల్లెటూరు, హ్యాపీగా ఉంది. అందరికీ కార్లు ఉన్నాయి పల్లెటూరులోని. మీరు చూసారా దారిలో వచ్చేటప్పుడు ఎన్ని వ్యవసాయ పొలాలు మొత్తం, అమ్మ బాబాయ్, ఆల్మోస్ట్ 60 కిలోమీటర్లు అటు ఇటు వ్యవసాయ పొలాలు. అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా పండిస్తున్నారో వీళ్ళు, వ్యవసాయంకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో. ఓ, చెట్టు భలే ఉంది చూసారా, రెడ్ గ్రీన్. ఎంత వ్యవసాయంకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారో చూసారా, చాలా బాగుంది. మనకి ఎదురుగానే, రూమ్కి ఎదురుగానే పెద్ద షాపింగ్ మార్కెట్ అన్నమాట. పార్క్ పల్లెటూరులోనే అన్నీ ఉన్నాయి, పల్లెటూరే కానీ బలిగా ఆ దాంతో చేసుకుంటే కొంచెం చిన్న పల్లెటూరు ఇది. బాగుంది. సో షాపింగ్కి వెళ్ళి షాపింగ్ మాల్కి అన్నీ తీసుకుంటాను. ప్రశాంతంగా ఉంది, హ్యాపీ అన్నమాట. అందమైన పల్లెటూరుని ఎక్స్ప్లోర్ చేద్దాం రాత్రిపూట. పురుగులు ఎక్కువ ఉన్నాయండి, అంత గ్రీనరీయే కదా. చిన్న పురుగులు బాబు కుట్ట ఏవో తెలియవు పురుగులు, చాలా బీభత్సంగా ఉన్నాయి పురుగులన్నీ. పురుగులు దానికి తోడు జూలు ఒకటి మీకు కనబడుతున్నదా జూలు? ఈ జూలు మొత్తం ఊరంతా దేశం అంతా జూలే. ఈ జూలు ఏంటో తెలీదు. ఆ జూలు ఎందుకు వస్తున్నదో మీకు చెప్తాను చూడండి. ఆ జూలు, ఈ జూలు 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 ఇదిగోండి, ఈ జూలు ఉందా, ఇదంతా దూదిలేగా. ఇదిగో దీనివల్ల అనుకుంటా. ఈ చెట్టు తెలుసు కదా మీకు, ఈ చెట్టు, అదిగో అదిగో చెట్టు. ఆ చెట్టు వల్ల, ఆ చెట్టు దగ్గర నుంచి అన్నీ అన్నీ అలాంటివే. అదిగో 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 మొత్తం వర్షం. ఇదిగో ఇదిగో అదిగో అదిగో చూసారా, మొత్తం అన్నీ అవే. గాలేస్తే అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట, మొత్తం అంతన అవన్నీ మొత్తం కంట్లోకి కళ్ళల్లోకి ధూళి ధూళి ధూళి. మంచు అనుకుంటారు కానీ మంచు కాదు అది. ఊరంతా అదే, దేశం అంతా మంచి, అదేదో మంచు అనుకుంటారు కానీ మంచు కాదు. అంతా అంతా ఇదే ఇదే నీ తల్లి. నేను బురదలో కాల్ వేసాను, మొత్తం బురద అయిపోయాయి. మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ పప్పులో కాల్ వేసాను, బురదలో కాల్ వేసాను. అందుకే కళ్ళు చెదిరితే కాలు జారుతుందిరా అన్వేష అంటాను నేను. బ్లాగింగ్ చేసేటప్పుడు అన్ని రంధ్రాలు, అన్ని రంధ్రాలు అన్ని సెన్స్ చూసుకొని చేయాలి. అట్నుంచి కారు వస్తుంది, కింద కన్న ఉంటుంది, మ్యాన్ హౌస్ ఉంటాయి, కింద చూసుకొని చేయాలి. కెమెరా చూసుకొని చేస్తే చచ్చిపోతాం. చాలా రిస్క్ రా నాయనా అంటే వెండు అన్విష్ గారు. కెమెరాలో బా 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 అబ్బా రంగు అండి అంతనా, చాలా బాగుంది. షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ చేద్దాం. ఓకే, పల్లెటూరులు కదండి, పాతకాలం ఉన్న కార్లు వాడుతున్నారు గురువుగారు. ఒమేగా అంటే ఎప్పుడుదో కొన్ని పాతకాలం ఉన్న కార్లు అన్నీ ఇక్కడ కనబడుతున్నాయి.
ఎంత బాగుందో కంటిన్యూస్గా ఇక్కడి నుంచి నాకు ఒక కిలోమీటర్ రోడ్డులకే కనబడుతుందండి. మీరు చూసుకోవచ్చు ఒక కిలోమీటరు అటు గడ్డి ఇటు గడ్డి ఇటు మొక్కలు అటు మొక్కలు నయనగా నడుచుకోవడానికి రోడ్డు చూసారా చాలా అంటే భలే ఉంది. అక్కడ ఆ లాస్ట్ ఎండింగ్ వరకును అలా నడుచుకుంటూ పోతే కనుక గ్రీను వైటు ఎరుపు పక్కన కారు అబ్బో యూరప్ అంటే అందమేనండి. అందాను అంటే యూరప్, యూరప్ అంటే అందమే, భలే ఉంటుంది. అందుకే హనీమూన్కి స్వర్గధామం అంటారు యూరప్ ఎందుకు అనుకున్నారు. అందుకే కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్లు అండి, కానీ బెల్గ్రేడు యూరప్ కానీ యూరప్. మీ వైఫ్ని మీరు తీసుకురావచ్చు ఇక్కడికి. నేను నెక్స్ట్ టూర్ ప్లాన్ చెప్తాను, మీరు షాక్ అవుతారు. ఓకే, ఎంత బాగుందో మార్కెట్ అది అనమాట. అసలు నాకు ఏం దొరకలేదు ఫుడ్ తినడానికి రెస్టారెంట్స్ ఏమిని. సో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను, ఏమైనా ఉంటుందేమో చూడడానికి. ఎందుకంటే అంత పెద్ద దాంట్లో ఏం లేవు, అన్నీ వేరేగా ఉన్నాయి. తినడానికి ఏమైనా రెస్టారెంట్ కావాలి కదా. సో ఇక్కడికి వచ్చాను, చూద్దాం ఏం దొరుకుతుందో. ఆల్మోస్ట్ అండి నేను ఈరోజు టోటల్ 7 కిలోమీటర్స్ అనమాట, 4.5 కిలోమీటర్ అయితే నడిచాను. ఫుడ్ ఏం లేదనమాట, ఇక్కడికి వచ్చాను మెక్డానల్డ్స్ ఎప్పుడు బయలుదేరితే ఎప్పుడు వచ్చాను. అటు ఇటు 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 తిరిగి ఎక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏం లేవనమాట. ఫుడ్ ఐటమ్స్ కంప్లీట్గా నిల్లు. ఇది నేను బస్ స్టాప్ దిగాను కదా, అప్పుడు వర్షం పడుతుందని రికార్డ్ చేయలేదు. ఇక్కడ కరెక్ట్గా నేను దిగింది బస్ స్టాప్ దగ్గర అయితే. మెక్డానల్డ్స్ ఉన్నది ఇక్కడ మ్యాక్, అది బస్ స్టాప్. ఈ మెక్డానల్డ్స్ ఎదురుగానే బస్ స్టాప్ ఉంటుంది అనమాట, ఆ నోవిసార్ది బస్ స్టాపు. సో అదంతా సిటీ సెంటర్. సో అక్కడి నుంచి నేను నడుచుకొని వెళ్ళాను, మళ్ళీ అక్కడికే వచ్చాను తినడానికి. మరి ఆప్షన్ లేదు, ఏమీ ఓపెన్ లేవు, ఏం చేయమంటారు. ఇంకా తప్పలేదు ఇంకా నేను అందుకే ఇక్కడికి వచ్చాను అనమాట. ఏదో తినేసి మళ్ళీ వెళ్ళిపోతాను. టోటల్ 7 కిలోమీటర్స్ ఈరోజు నేను నడిచింది చూసుకుంటే, 7 ఏం దొరికితే తినేసి వెళ్ళిపోవాలి. సో ఇది బస్ స్టాప్ అండి, ఇది చూసుకోవచ్చు. ఇది బస్ స్టాప్, ఇదంతా సెంటర్ అనమాట. నేనుంటున్న దగ్గర నుంచి అసలు ఏం ఉండవు అక్కడ. ఇక్కడికి రావాల్సిందే, మీరు ఏం తీసుకోవాలన్నా ఇన్కేజ్ మరి 2.5 కిలోమీటర్లు నడుచుకొని ఇక్కడికి రావాలి మీరు ఇక్కడ ఫుడ్ కోసం, గుర్తించుకోండి. లేదు అంటే మ్యాగీ నూడిల్స్ తీసుకెళ్ళి హాస్టల్లో వండుకోవడం తినడం బెటర్. చూడండి ఎవ్వరూ లేరు కదా ఇటు అటును. ఆ రెడ్ లైట్ గ్రీన్ లైట్ పడినంత వరకు ఎవరు వెళ్ళరండి. చూడండి యాక్చువల్గా ఇంతవరకు రోడ్డు మీద ఖాళీగానే ఉన్నాయి, ఇటు అటు రోడ్లు ఎవరు లేరు. అదిగోండి ఇప్పుడు కదులుతున్నారు అంతా, అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ. నిజంగా గ్రేట్ పెట్రోల్ బంక్ అటు సైడ్ వెళ్ళినాడు, అటు సైడ్ పెట్రోల్ బంక్, ఇటు సైడ్ వచ్చిన వాళ్ళకి ఇటు సైడ్ పెట్రోల్ బంక్ భలే ఉంది. 2 పెట్రోల్ బంక్లు ఎట్ అ టైం. సాయంత్రం అయ్యేసరికి గూటికి పక్షులు చేరుకున్నట్లు నా గూటికి నేను చేరుకున్నానండి. ఆల్మోస్ట్ 7.5 కిలోమీటర్లు ఈరోజు నడక అయింది. రెస్ట్ తీసుకుందామన్న నాకు రోస్ట్ అయిపోయింది ఫుల్ బాడీ. వస్తుంది నా మాజా, నా లొకేషన్ వస్తుంది. బా చాలా టైర్డ్ అయిపోయింది ఈరోజు అయితే. ఇంకెక్కడి నుంచి నేను సెలవు బాడీ అది అంటే వారం అంతా పనిచేసి ఒక రోజు సెలవు తీసుకున్నట్లు బాడీ కంప్లీట్గా రెస్ట్ అవ్వాలండి. ఎందుకంటే తెలిసిపోతుంది నాకు ఈరోజు చాలా బాడీ పులిసిపోయింది. పుల్లు ఒళ్ళు నొప్పులు అంటారు కదా, క్వార్టర్ రైస్ పడుకుంటే అలా నాకు అలవాటు లేదు. లేదంటే క్వార్టర్ రైస్ పడుకుంటే పొద్దున్న కింగ్ అయిపోతాం అంటారు, నాకు అలాంటి అలవాటు లేవు. ఓకే నా గెస్ట్ హౌస్ వస్తుందో. ఓకే బాబాయ్, గుడ్ నైట్. పొద్దున స్టార్ట్ అయింది. ఏది మాజా ఆంటీ, ఆంటీ పేరు మాజా. మాజా ఆంటీ బాగా మాట్లాడుతున్నారు ఆంటీ గారు. ఓకే ఆంటీ గారు బాయ్, గుడ్ నైట్.